ये क्या बोल टाइगर 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 बंगाल टाइगर बार रवि तेज कुत्तो लुक्को तो वच्चिंडु भैया చూసినంత సేపులు రవితేజ మాస్ రాజా రవితేజ లుకింగ్ చూస్తుంటే ఫిదా అవ్వాల్సిందే భయ్యా ఫస్ట్ అనిపించిందన్నా టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ చూస్తేనే ఈ రేంజ్ లో ఉంది అప్పా సినిమా వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అన్న ఏందన్నా ఫైట్ లేందన్నా ఆ రన్నింగ్ ఏందన్నా యంగ్ టైగర్ యంగ్ టైగర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే మన రవితేజ టైగర్ నాగేశ్వరరావు తీసిండన్న మస్త్ అనిపించిందన్న చూస్తున్నంత సేపులు సినిమా సినిమా ట్రైలరు అరే సినిమా ఎప్పుడు వస్తుందిరా భయ్ ఐ యామ్ వెయిటింగ్ మస్త్ అనిపించిందన్న సినిమా ట్రైలరు అర్థం కాలే ట్రైలర్ అంటే దీని గురించి ఒక మంచి కంటెంట్ చెప్పాలి బ్రో కొంతమంది కిక్కు తో ఉంది కదా సేమ్ స్టోరీ అని అంటారు కిక్కుకి దీనికి సంబంధమే లేదు ఇది ఒక రియల్ స్టోరీ ఒక రియాలిటీ స్టోరీ దీన్ని ఒక విధంగా డైరెక్టర్ చూపించడం చాలా గ్రేట్ బ్రో అన్నిటికంటే హ్యాండ్స్ అప్ ఒక ప్రజల గురించి ప్రజలకి అతను దోచుకుంటూ వేరే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర దోచుకొని ప్రజలకి దానం చేయడం ఇది కంటెంట్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత దాంట్లో ఏమేమి కోణాలు ఉన్నాయో అర్థమవుతుంది కొంచెం చూస్తేనే కొంచెం నాకు అట్లా అనిపించింది అరే ఏంద్రా భయ్ ఇంత మంచి కంటెంట్ వచ్చినాడు రవితేజ ఒక విక్రమార్కుడు ఒక రేంజ్ ల సినిమా అప్పట్లో దాన్ని మించి పోతాయి బ్రో ఇది చూస్తున్నంత సేపులు ఆ ఫైట్లు గానీ ఆ సీన్స్ గానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ గానీ ట్రైన్ చెప్పినా కదా బ్రో ఇందాక కూడా చెప్పిన ఆ ట్రైన్ లో అబ్బా ఫైట్ ఆ ఫైట్ అయిపోతేనే ట్రైన్ ట్రైన్ లో వస్తుంది అన్న ట్రైలర్ అది ట్రైలర్ మాస్ రాజా రవితేజ కొత్త లుక్ తో వచ్చినాడు ఈ లుక్ వేరు డిఫరెంట్ ఉంది డిఫరెంట్ కంటెంట్ కూడా ఉంటది కాకపోతే దీంట్లో చెప్పినా కదన్న ఒక కంటెంట్ ప్రజలకి నచ్చాలి కంటెంట్ తీసుకున్నప్పుడు కంటెంట్ వా అనిపించాలి వా అనేది దీంట్లో అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ రవితేజ యాక్టింగ్ కావచ్చు అది కాక యాక్టింగ్ తో పాటు కంటెంట్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపులు అయితే నాకు కంటెంట్ చాలా బాగుంది చాలా మంచిగా ముందుకెళ్తుంది మూవీ అని నేను అనుకుంటున్నా థ్యాంక్ యూ బాయ్ టైగర్ నాగేశ్వరరావు ఒక్క నిమిషం పోలీస్ 200 సిఆర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ దొంగతనం చేయడానికి టైగర్ నాగేశ్వరరావు వస్తా ఉన్నాడు దమ్ముంటే ఆపుకో ట్రైలర్ ఎలా అనిపించింది బ్రో మీకు బీవచ్చం బ్రో బీవచ్చం అనిపించింది ట్రైలర్ చూస్తున్నాయనే భూజ్ బాంబ్స్ ఇట్లా వస్తున్నాయి నాకు చెప్పండి సూపర్ ఉంది చాలా బీవచ్చం అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ మూవీస్ లో ఇది చాలా డిఫరెంట్ గా ఉంది క్రాక్ తర్వాత నాకు నచ్చింది అంటే ఇది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే నాకు రవితేజనా అన్నట్టు అనిపించింది ఆ పిక్ చూడగానే నాకు ఆ తమ్మిళ్ ఏదైతే వచ్చిందో రవితేజనైనా ఇలా ఉన్నాడా అన్నట్టు అనిపించింది నాకు హైలైట్స్ అంటే ఒకటి ట్రైన్ పైన వెళ్ళేది ఇంకా కొంచెం ఆయన గురించి చెప్పుకోవడం గురించి ఒక బిల్డప్ సీన్ ఇచ్చారు కదా అది చాలా అనిపించింది చాలా బాగా అనిపించింది లేరు చంపరు ఏ మూవీలో అయినా హీరో చచ్చిపోవడం చూసారా డబుల్ క్యారెక్టర్ ఉంటే కానీ నార్మల్ అవును భయ్ ఒరిజినల్ బయోపిక్స్ అంటే ఇప్పుడు RX 100 ఉంది అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్ని ఒరిజినలే చచ్చిపోయారా ఇప్పుడు ఎన్టీఆర్ అది ఉంది కథ చచ్చిపోయాడా ఎన్టీఆర్ ఇప్పుడు లాస్ట్ మన తీశారు కదా రెండు పార్ట్లు జీవిత చరిత్ర ఏదో జీవిత కత్ర అని డబుల్ రోల్ ఉంది కదా అవునండి ఇప్పుడు డబుల్ రోల్ అని అంటే ఏదో ఒక నెగిటివ్ రోల్ అయినా మంచి రోల్ అయినా ఏదో ఒకటి చూసుకుంటే డిస్కో రాజా డబుల్ రోల్ ఫ్లాప్ అవును ఫ్లాప్ ఇది కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంట లేదు అవ్వదు ఎందుకు అంత గ్యారంటీ ఏంటి నాకు ఆ ట్రైలర్ చూడగానే ముందే వచ్చేసింది అదే కదా ఫైట్ సీన్స్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి నీట్ గా ఉన్నాయి చాలా బాగుంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత నాకు అనిపించలేదు కొంచెం పర్లేదు సూపర్ అది చెప్పవసరం లేదు అది అది అయితే అష్ట బ్లాక్ బస్టర్ అది పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తే బాగుంటుంది పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బానే ఉంటది కానీ పాన్ ఇండియాలో మన గురించి మన స్టార్ గురించి పేరు ఉంటేనే అవుతుంది లేదంటే కాదు అది ఇప్పుడు చూసుకుంటే మరి కేజీఎఫ్ రిలీజ్ అవ్వకముందు ఎస్ట్ కూడా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ లేదు లేదు కానీ కేజీఎఫ్ మూవీ ఎలా ఉంది ఎలా రేంజ్ లో ఉండదు అనుకుంటున్నా అరే ఆ రేంజ్ లో ఉండదు ఇది ఆ రేంజ్ లో ఉండదు కానీ బాగుంటది మన తెలుగు ఇండస్ట్రీలో బాగుంటది పక్కన దాంట్లో బాగోదు ఎందుకంటే వాళ్ళు ఇలాంటివి చాలా చేసి చూసి వదిలేశారు
థ్యాంక్ యూ. ట్రైలర్ బ్రహ్మాండంగా ఉందమ్మా. రవితేజ మాస్ మహారాజ్ గారికి ఇది ఒక కొత్త పండగ లాంటిది. ఆల్రెడీ ఆయన ఇంతవరకు పాన్ ఇండియా దగ్గర వెళ్ళలేదు, సో ఫస్ట్ టైం ఆయన పాన్ ఇండియాకి వెళ్తున్నాడు. అది త్రూ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అండ్ ద సేమ్ డైరెక్టర్ వంశీ. ఈయన ద్వారా ఈయన వెళ్తున్నారా లేకుంటే టైగర్ నాగేశ్వరరావు ద్వారా వీళ్ళు పాన్ ఇండియాకి వెళ్తున్నారా అనేటువంటిది అది మిలియన్ డాలర్ ప్రశ్న. సినిమా వచ్చాక తెలిసిపోతుంది. అది ట్రైలర్ లో ఇది కరెక్ట్ అడిగినావమ్మా. నువ్వేం పేరు నాకు తెలియదు కానీ, నీ ఛానల్ తెలియదు కానీ కరెక్ట్ ప్రశ్న చేసినావు. ఇప్పుడు ఇంతవరకు మనము దొంగతనాల గురించి మాట్లాడంటే మిడిల్ ఈస్ట్కి వెళ్ళిపోయే వాళ్ళం, అలీబాబా 40 స్టోర్ అని చెప్పేసి దాని తర్వాత ఆ విధంగా వెళ్ళిపోయాము. లేదు అని అంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళి యూరప్ కంట్రీలో ఒకడు ఉంటాడు, దాని పేరు ఏం పేరు, రాబిన్ హుడ్ అని పోయాము. సో ఇవన్నీ కాదు, నో రాబిన్ హుడ్, నో అలీబాబా, వి హావ్ ద టైగర్ నాగేశ్వరరావు. అబ్బా అర్థమైందా, మనకు ఒక టైగర్ నాగేశ్వరరావు ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్. ఇంకో విషయం అక్కడ ఏం తెలుసా, ఎవరైనా స్టోరీ రాస్తే స్టోరీ చేసుకుంటే బేస్డ్ ఆన్ ట్రూత్ అని, ఇట్స్ అ ట్రూ స్టోరీ అని, అన్టోల్డ్ రివీల్ అని అంటాడు. కానీ ఇక్కడ కింద క్యాప్షన్ ఇచ్చారు మీకు, బేస్డ్ ఆన్ రూమర్స్. రూమర్స్ అంటే నువ్వు పోయి కేసు వేసుకున్నా కూడా పెద్ద ఒరిగేదేం లేదు సినిమా పైన. ఆ మధ్య కొందరు వేశారు, ఇష్యూస్ వేశారు దానిపైన, వేస్తే కోర్టు వస్తుంది. అందుకే ఆయన ఏం చేశాడంటే తెలివిగా రాశాడు, బేస్డ్ ఆన్ రూమర్స్ అంతే. సినిమా 200 crore బాక్స్ ఆఫీస్ కలెక్షన్ దొంగతనం చేయడానికి టైగర్ నాగేశ్వరరావు వస్తా ఉన్నాడు, 200 crore ఎత్తుకొని పోతాడు, ఇది గ్యారంటీ.